అస్లాము అయికు వరహ్మతుల్లాహి వబర్కా మనమందరం మన యొక్క ఆచరణలు మన యొక్క ఆమాల్ మన యొక్క పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మన ఇళ్ళల్లో బరకెత్తు ఉండటం లేదు లేకపోతే మన ఇళ్ళల్లో మనశ్శాంతి ఉండటం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే మన ఇళ్ళల్లో బరకత్ రావాలన్నా మన యొక్క జీవితంలో మనశ్శాంతి ఉండాలన్నా మనం తప్పకుండా అల్లాహ్ యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా ఆచరించాల్సి ఉంది అయితే మసల బరకత్ అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం బరకత్ అంటే మనం ఏదైతే సంపాదిస్తున్నామో ఉదాహరణకి రోజుకి ఒక ఐదు వందలు సంపాదిస్తే బరకత్ అనేసరికి అది వెయ్యి రూపాయలు అయిపోవడం కాదు బరకత్ అంటే బరకత్ అంటే అంటే అభ్యుదయం అంటే మన యొక్క సంపద అలాగే ఉంటుంది ఐదు వందలే ఉంటుంది కానీ అందులోనే అన్ని అవసరాలు తీరేలాగా అల్లహత బారకుతాల చేస్తాడనమాట అంటే అనవసరమైన యొక్క వ్యర్థపు యొక్క ఖర్చులు అవ్వకుండా హాస్పిటల్ అని లేకపోతే వేరే వేరే యొక్క ఖర్చులు అవ్వకుండా అల్లహత బారకుగుతాలు రక్షించి మన యొక్క దాంట్లో బరకదిస్తాడు ఇప్పుడు బరకత లేకపోవడం అంటే ఎంత సంపాదించినప్పటికీ కూడా మన అవసరాలు తీరవు ఎంత సంపాదించినప్పటికీ కూడా మన అవసరాలు తీరవు అది బరకత లేకపోవడం అండి మరి మన యొక్క ఏవైతే పుణ్యకార్యాలు ఉన్నాయో ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మన జీవితంలో బరకతు ఉండట్లేదు అంటే మన జీవితంలోకి ఇంకా పూర్తిగా అల్లాహ్ యొక్క ఆజ్ఞలు రాలేదనే అర్థము అందులో ఒక రెండు విషయాలు ఇలాగున్నాయి ఆ రెండు విషయాలు మనము పాటించడం ద్వారా మనకి తొందరగా బరకత వచ్చే యొక్క అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అందులో ఒకటి ఏంటయ్యా అంటే నేను మా ఉలమాలతో ఎప్పుడైతే అడగడం జరిగిందో బరకత కోసమైన స్పెషల్ ఆచరణలు ఏమైనా ఉన్నాయంటే అప్పుడు వాళ్ళ యొక్క హదీస్ ఏదైతే ఉందో ఆ హదీస్ని చెప్పడం జరిగింది ఏమిటయ్యా అంటే అస్తగ్ఫార్ని ఎనీ అస్తగ్ఫిరుల్లా అధికంగా చదవ చదవడం ద్వారా అల్లహ తబారకు తాల మన యొక్క రిస్క్ని పెంచుతాడనమాట ఆహారాన్ని పెంచుతాడు ఇప్పుడు రిస్క్ రిస్క్ అనేసరికి మనం ఏమనుకుంటామంటే ఓన్లీ తిండే అని అనుకుంటాం కాదు అల్లహ తబార్కు తాల రిస్క్ అంటే రిస్క్ అంటే ఈ యొక్క షరియత్లో మనం తినే ఆహారం తొడిగే బట్ట మనం ఉండే నివాసం ఇవి అన్నీ కూడా ఆ రిస్క్లోకే వస్తాయి అనమాట అందులో తంగి లేకుండా అల్లహత బారు కొత్తలు చేస్తాడు ఎప్పుడండి మనం అధికంగా అస్తక్ ఫార్ పాప క్షమాపణ అధికంగా చేసుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా అధికంగా అస్తక్ ఫిరుల్లా అస్తక్ ఫిరుల్లా అస్తక్ ఫిరుల్లా రబ్బిక్ ఫిర్లి అలా అల్లాహ్ని క్షమాపణ అధికంగా అడుగుతూ ఉండాలి దువాలో కానివ్వండి బండి మీద వెళ్తూ కానివ్వండి ఏ సమయంలో అయినా సరే మన అస్తక్ ఫిరుల్లా అనేది చాలా అధికంగా చదివే ఒక ప్రయత్నం అనేది తప్పకుండా చేయాలి ఒకటి రెండోది ఏమిటంటే ఘోర పాపాల నుండి తప్పకుండా రక్షించబడాలి ఘోర పాపాలంటే ఇంక పెద్ద లిస్ట్ ఉంది అదంతా ఆ ప్రతి పాపం నుంచి కూడా మనమందరం రక్షణలో ఉన్నట్లయితే అల్లహ తాల మన యొక్క జీవితంలో సుఖాన్ని బరకతిని అభ్యుదయాల్ని అల్లహ తాల ప్రసాదిస్తాడనమాట మనం ఇవేమీ చేయకుండా నేను నా ఇండ్లల్లో బరకత్తు రావట్లేదు నా ఇళ్ళల్లో బరకత్తు రావట్లేదు ఇదేంటి అని అనుకుంటే కాదు ఇప్పుడు మనం ఏదైనా ఒకటి పొందాలి అని అనుకుంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అది హలోకపరంగా అయినా కదా ఇప్పుడు జాబ్ రావాలంటే దానికి తగ్గ క్వాలిఫికేషన్ కావాలి మన వ్యాపారం బాగుండాలంటే దానికి తగ్గ క్వాలిటీ ఉండాలి పెళ్లి సంబంధాలు రావాలంటే దానికి తగ్గ హోదా లేకపోతే దానికి తగ్గ అర్హత ఉండాలి అదే విధంగా మన ఇళ్ళల్లో బరకత రావాలన్నా మన మనశ్శాంతి కావాలన్నా సుకూన్ కావాలన్నా కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ అంటే ఇవి వీటిని పాటిస్తూ ఘోర పాపాల నుంచి రక్షించబడుతూ మనం ఏ పాపం చెయ్యినప్పటికీ కూడా అల్లాహ్ దగ్గర పాపక్షమాపణ అడుగుతూ ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వసల్లం గారు ఎటువంటి పాపము తెలియకపోయినా రోజుకి ఆయన డెబ్భై సార్లు తక్కువ కాకపోతే డెబ్బై సార్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారు పాపక్షమాపణ వేడేవారు అల్లాహతో మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారే అంతలాగా పాపక్షమాపణ వేడుకున్నప్పుడు మనతో తెలిసి తెలియక కావాలనో లేకపోతే అనుకోకుండానో ఎన్నో పాపాలు రోజాన మనకు జరుపు జరిగిపోతూ ఉంటే మరి మనం ఇంకెంత అస్తక్ఫార్ చదవాలన్నది ఒక్కసారి ఆలోచించండి దాని గురించే అస్తక్ఫార్ చదవడం అనేది పాబందీ చేసుకోవాలి ఉదయము సాయంత్రము ఎల్లవేళలా కూడా మనం పాప క్షమాపణ అనేది అలవాటు చేసుకోవాలి ఏదైనా గబుక్కన ఒక మాట అనేసం వెంటనే అస్తక్ అని అల్లాని క్షమాపణ వేడుకోవాలి మనం ఏదైనా ఎవరినైనా ఏదైనా అనేసాం వెంటనే వాళ్ళని సారీ క్షమించమని వాళ్ళని ముందు అడిగిపోయి ముందు అల్లాని అస్తక్ ఫిరుల్లా అని అడిగి తర్వాత వాళ్ళని కూడా క్షమించమని అడగాలన్నమాట దాని గురించి ఏంటండి రెండు రెండు పనులు గుర్తున్నాయా మర్చిపోయారా ఒకటి అస్తక్ ఫిరుల్లాహ్ అని అధికంగా చదువుతూ ఉండాలి రెండోది ఘోర పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా మనమంతా కూడా రక్షించబడాలి అల్లహతోబారకు తాలా మనందరికీ కూడా చెప్పేదానికన్నా వినేదానికన్నా ఆచరించ ఒక భాగ్యం ప్రసాదించుగాక ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇన్షాల్లా తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టిన వీడియోస్ కొత్త వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ తప్పనిసరి